ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య నిశ్చరతే జన్హు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ ఆగస్టు మాసంలో కన్యా రాశి అర కన్యా లగ్నం వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల్లో కించి జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలుగా మారుతాయవి అదేవిధంగా ఏ దేవతార్చన చేసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే ఈ కన్యారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో శుక్రరాహువులతో కలిసి రెండవ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు ఆ రెండో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు రవి బుధులు అక్కడ ఉండి వేభవంలోకి మారుతున్నారు మరలా అదేవిధంగా సుఖస్థానంలో గురుకేతువులు ఆలోచన స్థానంలో శని సప్తమంలో కుజుడు ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది ఈ మాసంలో ప్రారంభం ధనస్సు దగ్గర చంద్రుడు ప్రారంభమే మళ్ళీ ధనస్సులోకి వస్తున్నాడు అంటే వీరికి ప్రారంభం ఎలా ప్రారంభమవుతుంది అంటే గృహంలో ఏదైనా ఒక దైవ సంబంధమైనటువంటి కార్యక్రమం ప్రారంభిస్తూ ప్రారంభమవుతుంది అలా అవుతూ దాని తర్వాత సంతానానికి ఏదైనా సరే స్కూల్స్ కాలేజీలు జాయిన్ చేసేటువంటి పనులతోని ఎవరితోనైనా సరే అంటే ఈ మాసంలో ఒక పది రోజుల తర్వాత కాస్త జీవిత భాగస్వామితో చిన్నపాటి అంటే వారం పది రోజుల తర్వాత మొదటి వారం తర్వాత ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఏదైనా చిన్న కలహం పెట్టుకొని అక్కడి నుంచి చూసుకున్నట్లయితే విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్ ద్వారా ఏదైనా సరే ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఆ యొక్క గ్రహస్థిత ఆ విధంగా తిరుగుతుంది చంద్రుడు కానీ రవి గరవి కానీ తీసుకున్నట్లయితే ఇక మీ ఆలోచనలు కావచ్చు మీ యొక్క ప్రయత్నాలు కావచ్చు ఈ మాసంలో ఏ రకంగా ఉంటాయి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీకు ఏ ప్రయత్నము చేసినా కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోండి ఎటువంటి ప్రయత్నమైనా సరే సఫలీకృతం అయిపోతుంది ఈ మాసంలో అయితే పదిహేడవ తేదీ వరకు కాస్త మందకంగా సాగుతూ ఉంటుంది మీకు పదిహేడు దాటిన తర్వాత అసలు ఇలా ప్రయత్నం చేయగానే అలా ఫలకృతం అవుతూ ఉంటాయి ఈ రాశి వారికి అలాగే మీ కింద వారు మీ కింద పనిచేసేవారు కావచ్చు మీ ఇంట్లో పనిచేసేవారు కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు మీ బ్రదర్స్ కావచ్చు వీరితో మీకు సహాయ సహకారాలు ఉంటాయి వారి మూలకంగా కూడా కొంతవరకు చక్కటి అంటే సడన్గా కొన్ని కొన్ని లాభాలు కావచ్చు ఎటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ పార్ట్నర్స్ మూలంగా భూరూపమైనటువంటి ధనం వచ్చేటువంటి ఆస్కారం ఉంది అంటే వారికి ఏదైనా భూ సంబంధమైన సంపాదన వస్తూ పార్ట్నర్స్ మూలంగా మీకు వస్తాయి జీవిత భాగస్వామి కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు లేనట్లయితే బిజినెస్ పార్ట్నర్ కావచ్చు అయితే ఇక్కడ ఈ యొక్క ధన సంబంధించినటువంటి వచ్చే ఆస్కారం అధికంగా కనిపిస్తుంది మరియు సర్క్యులేషన్గా కొంతమంది చిట్ ఫండ్స్ అవి చేస్తూ ఉంటారు లేనట్లయితే డైలీ మనీ ఇస్తూ ఉంటారు అటువంటి వాటి మూలకంగా కూడా కాస్త పెద్ద మొత్తంలో ధనం రావడము మరియు ఈ రాశి వారికి విదేశీ ప్రయత్నాలు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్దామని లేనట్లయితే తత్సంధమైన ఆపర్చునిటీ వస్తాయి బాగున్నట్టు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో సంబంధించిదని ఇప్పుడు ఏదైనా అనౌన్స్ అయితే బాగుంది అనేటువంటి వారికి ప్రత్యేకంగా రవి ఎప్పుడైతే పదిహేడో తేదీ నుంచి వేభావంలోకి మారుతున్నాడు కుయుడి స్థితి కూడా మారుతుందో ఆ యొక్క స్థితి గవర్నమెంట్ మూలంగా గవర్నమెంట్ పంపించడము లేదా తండ్రి మూలంగా వెళ్ళడం కానీ జాబ్ మూలంగా సడన్గా వెళ్ళడం అనేటువంటివన్నీ కనబడుతున్నాయి ఎందుకంటే పదిహేడో తేదీ తర్వాత కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి మీకు ఉద్యోగ రిట్ల సడన్గా మార్పులు సడన్గా వేరే దగ్గర వెళ్ళడం కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఎప్పుడైతే రవి కర్కాటక రాశి నుంచి పదిహేడో తేదీన మనకి సింహరాశిలోకి మారుతుంటాడో తండ్రి గవర్నమెంట్ చేస్తున్నటువంటి డిజిగ్నేషన్ మూలంగా వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడుతుంటుంది ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఏ విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వారు ఈ మాసంలో అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా వీరు తీసుకోవాల్సినటువంటిది గొడవ అవుతుంది నేను పలానా దగ్గరికి వెళ్తే అనవసరంగా గొడవ అవుతుంది లిటిగేషన్ అవుతుంది ఇష్యూ అవుతుంది అనుకున్న జోలికి వెళ్ళకండి కోర్టు కేసెస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏమైనా జరుగుతాయన్నా కూడా వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే అలా గనక వెళ్ళినట్లయితే అది ఇంత పెద్దగా అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆరో అధిపతి అయినటువంటి శని భగవానుడు మీకు పంచమంలో ఉండి నాలుగులోకి వస్తున్నాడు అంటే ఈ విషయాలను ఎప్పటికీ ఉండేలా చేస్తాడు మీరు కనుక ఈ మాసంలో ఎంటర్ అయినట్లయితే గుర్తుపెట్టుకోండి సంవత్సరాలు సంవత్సరాలు వెళ్తూ ఉంటుంది అదేవిధంగా హెల్త్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అందులో ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ సంబంధించిన వాటిల్లో ప్రత్యేకంగా ఏంటంటే శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు మరియు ఓవర్గా అంటే చాలా లావుగా ఉంటూ ఉంటారు కొంతమంది వాళ్ళు చిన్నప్పటి నుంచి శరీరత్వం అలాగే ఉంటుంది అలాగే ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వారు ఏమాత్రం కొంచెం మీకు హెల్త్ ఇష్యూ అనిపిస్తుంది ఇమీడియట్లీ డాక్టర్ చూపించుకోండి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి అప్పు చేసేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో మీరు అంటే మనం ఒక్కొక్కసారి తొందరపడి ఏం చేస్తూ ఉంటాం అంటే పర్వాలేదులే రెండు రూపాయలు మూడు రూపాయలు కదా ఐదు రూపాయలైనా సరే తీసేసుకుందాం పది రూపాయలైనా తీసుకుందాం ఉంటారు ఆ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ కన్యారాశి వారు ఏ దేవతార్చన చేసుకుంటే అనవసరంగా ఇటువంటి వాటిల్లోకి వెళ్లకుండా అంటే గొడవల్లోకి కోర్టు కేసెస్లోకి అప్పుల్లోకి వెళ్లకుండా ఉంటారు ఈ మాసంలో అని చెప్పి చూసినట్లయితే మీరు వెంకటేశ్వర స్వామి యొక్క నామం జపించాలి అంటే ఓం నమో వెంకటేశాయ ఈ నామం కేవలం ఒక ఇరవై నిమిషాలు రోజు కనుక జపించినట్లయితే ఖచ్చితంగా వీటి నుంచి విముక్తి కలుగుతుంది అనవసరమైన అనారోగ్యాలు రావు అనవసరమైన అప్పులు రావు అనవసరంగా ఏ లిటికేషన్స్లోకి ఏ కోర్టు కేసుల్లోకి అనవసరంగా ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరగదు ఇది ఆగస్టు మాసంలో రాశి వారి యొక్క ఫలితాలు పరిహార మార్గాలు సర్వే సుఖిన బంతు